मेडे सदर्भा पुरस्कुनी कोत्तगूडेम माजी शासन सभ्यु जलगम वेंकटराव आदेश मेरे को पट्टणंलोनी 750 निरुपेद कुटुंबालकु नित्यावसर सरकुलु बिय्यं पंपिणी चेशारु जलगम युवसेन कार्यकर्तलु रिकार्डते डोक्काडिनि पेदलकु एप्पुडु अंडगा उंडे जलगम कुटुंबं ఈ కరోనా విపత్కర సమయంలో కూడా ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలనే ధ్యేయంతో జలగం వెంకటరావు ఆశయాన్ని నెరవేర్చేందుకు జలగం యువసేన ముందడుగు వేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రైనీ ఐపీఎస్ రోహిత్ రాజ్ హాజరయ్యారు. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలండి. ఇక్కడ ఈ రోజు చుంచపల్లి సర్కిల్ లో జలగం యువసేన ఆధ్వర్యంలో 750 కుటుంబాలకు రేషన్ మరియు గ్రోసరీ ఐటమ్స్ సప్లై చేయడం జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూత్ ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా హర్షణీయమండి. ముందుగా వారిని అందర్నీ అభినందించాల్సిందిగా నేను కోరుతున్నాను. మోరోవర్ దీని ఏంటంటే మన పరిశుద్ధ కర్మికులతోటి స్టార్ట్ చేయడం అనేది ఇంకా మంచి తరుణం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనకి ఈ కరోనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జీరో కేసెస్ గా రావడం అనేది వాళ్ళు ఎంతో సహకరించారు. సో వాళ్ళకు కూడా నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు అండి. ఎందుకంటే వాళ్ళు ఇంటింటా తిరిగి మొత్తం పరిశుద్ధాన్ని శానిటైజ్ చేసి వాళ్ళు చేయడం అనేది చాలా హర్షణీయం. అండ్ మోరోవర్ అలాగే యూత్ని కూడా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఒక 750 కుటుంబాలకి మన జలగం గారి బ్లడ్ ఆధారం యువసేన బ్లడ్ ఆర్గనైజేషన్ రెండు కలిసి మొత్తం 750 కుటుంబాలకి బియ్యం పళ్ళు కూరగాయలు నిత్యావసర సంబంధించిన సరుకులు మొత్తం కూడా అందిటం జరుగుతుంది. అది కూడా ఇంటింటికి తిరిగి సప్లై చేయడం జరుగుతుంది. కరోనాను నివారించడానికి జనాలని కూడా బయటకు ప్రోత్సహించకుండా ఇంట్లోనే ఉండి వాళ్ళ యొక్క నిత్యావసర సరుకులకి అనుగుణంగా ఈ ఐటమ్స్ అన్ని వాళ్ళ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. తల్లి చెప్పండి.